ఈరోజు చాకలేయలమ్మ వర్ధంతి సందర్భంగా మున్నిపల్లి మండలంలో చాకలేయలమ్మ 37వ వర్ధంతిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. సంగారెడ్డి జిల్లా తీన్మార్ మల్లన్న టీం కన్వీనర్ రమేష్ యాదవ్ మాట్లాడుతూ, చాకలేయలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన వీరనారి, తెలంగాణ తల్లి, భూమి పోరాటానికి నాంది పలికిన వీరమాత, సామాజిక ఆధునిక పరిణామానికి నాంది పలికిన ధైర్యశాలి. అందరూ చాకలేయలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి గ్రామంలోనూ, ప్రతి మండలంలోనూ విగ్రహం ఏర్పాటు చేయాలి. ఆడపిల్లలు ఇంటికి పరిమితం కాకుండా ఒక కలెక్టర్గా, ఎస్పీగా, డిఎస్పీగా కావాలి. ఆడపిల్లలకు తెలిసి తెలియని టైంలో పెళ్లి చేయటం వల్ల మానసికంగా కృంగిపోతారు. ఒక్కసారి ఆలోచించండి అమ్మా నాన్నలు. ఈ కార్యక్రమంలో రజక సంఘం రాష్ట్ర కన్వీనర్ ప్రశాంత్ కుమార్, మునిపల్లి మండల రజక అధ్యక్షులు నర్సింహులు, వీరప్ప, మల్లేశం, శివకుమార్, సాయన్న, పాపన్న పాల్గొన్నారు.